ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సైకాలజిస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా మన స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ లైఫ్ కీ ఛానళ్ళ ఆధ్వర్యంలో ఒక్కొక్క రోజు అంటే అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు ప్రతిరోజు ఒక వీడియోని ప్రజెంట్ చేస్తున్నాం. ఈరోజు 3వ రోజుగా బైపోలార్ డిజార్డర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను, మీతో డిస్కస్ చేద్దామనుకుంటున్నాను, మీతో మాట్లాడదామనుకుంటున్నాను. బైపోలార్ డిజార్డర్, ఇది మీరు వినుండొచ్చు వినుండకపోవచ్చేమో, కానీ లక్షణాలు కొంతమందిలో గమనిస్తుంటాం. ఎలా ఉంటుందంటే, మానియా ప్రాబ్లంతో పాటు డిప్రెషన్, ఇవి రెండు ధృవాలుగా బైపోలార్గా వీరిని ఇబ్బంది పెడుతుంటాయి. మానియాలో వచ్చేసరికి ఆవేశము, వెర్రితనము, పిచ్చి, కోపము, ఉక్రోషము, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. వెర్రి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇక డిప్రెషన్లో వచ్చేసరికి నిరాశ, నిస్పృహ, బాధ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇవి రెండింటినీ మిక్స్ చేసుకొని వారు వారి యొక్క మైండ్లో లేదా వారి యొక్క ఆలోచనల్లో వారి యొక్క మూడ్స్లో అప్ అండ్ డౌన్స్ చేసుకుంటూ డిస్టర్బెన్స్ అవుతుంటారు. అనేక సార్లలో వారి యొక్క మూడ్ ఫీలింగ్స్లో మార్పు వస్తుంటాయి. ఇక ఈ రకంగా సమస్యలు ఎవరిలో అయితే ఉంటాయో, ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో, వారు దీన్ని గమనించి ఖచ్చితంగా సైకాలజిస్ట్ల సైకియాట్రిస్ట్ల సహాయం తీసుకోవాలి. మూడ్ చేంజ్ అవ్వడం, ఇప్పుడున్న మూడు మరొకసారి ఉండదు. ఇప్పుడు నేను వెంటనే నేను కోటీశ్వరుని అవ్వాలంటాడు, ఒక రోజు నా అంత దరిద్రుడు ఎవరు లేరు సార్ అంటాడు. ఈరోజు నేను ఇది సాధించాలంటాడు, ఒక గంట తర్వాత నా వల్ల కాదంటాడు. ఈరోజు నేను ఫ్యామిలీతో బాగుండాలనుకుంటాడు, మా ఫ్యామిలీ నాకు శత్రుత్వం అంటాడు. ఇలా ఈ విధంగా మూడ్లో చేంజ్ అవుతుంటాయి. నెక్స్ట్ ఫీలింగ్స్ వెరీ శాడ్గా ఉంటాయి, ఎప్పుడు ఫీలింగ్స్లో డిస్టర్బెన్స్, హోప్ ఉండదు. ఒక్కోసారి ఎనర్జీ లెవెల్స్ స్లో అవుతుంటాయి, ఒక్కోసారి పీక్లోకి వెళ్తుంటాయి, చాలా శక్తి ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు. దీంతోపాటు అటెన్షన్ లెవెల్లో స్లోగా ఉంటాయి, అదేవిధంగా సెక్షువల్ డిజైర్స్ స్లోగా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంటాయి లేదా పెరుగుతుంటాయి ఎక్కువగా, ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ లాస్ ఆఫ్, వారిలో కాన్సన్ట్రేషన్ పవర్ బాగా తగ్గుద్ది, ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి, ఇరిటేషన్ ఎక్కువ అవుతుంటుంది, ఇన్సోమ్నియా ప్రాబ్లం వస్తుంది. అలాగే డెసిషన్ మేకింగ్, నిర్ణయాత్మక శక్తి తక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవచ్చు. అదేవిధంగా నిరాశ, నిస్పృహ మధ్య ఉంటారు, బాధల్లో ఉంటారు, వారు ఏం చేస్తున్నారో ఒక్కొక్కసారి వారికి అర్థం కావట్లేదు, ఒక్కొక్కసారి సూయిసైడల్ టెండెన్సీ ప్రాబ్లం ఇట్ లీడ్స్ ఈ విధంగా కంటిన్యూ చేస్తుంది. తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళ గొప్ప శక్తి ఉన్నట్టుగా ఈ విధంగా వారు అనుకోవడం జరుగుతుంది, మూడ్స్ స్వింగ్ అవుతుంటుంది. అందుకని ఈ సింప్టమ్స్ అన్నీ ఉంటే బైపోలార్ డిజార్డర్ అని మీరు ఫిక్స్ అవ్వద్దు. వెంటనే మీరు సైకాలజిస్ట్ల సైకియాట్రిస్ట్ల సహాయం తీసుకోండి. వారు మీ సొంత ప్రయోగాలు చేయొద్దు, నాటు వైద్యాలు లేదా సొంత వైద్యాలు మానసిక సమస్యలకు పనికిరావు. మానసిక సమస్యలకు మీరు పర్మనెంట్ సొల్యూషన్ మైండ్తో ప్రోగ్రామింగ్ చేయాలా, హిప్నోథెరపిస్టులు కావచ్చు, సైకాలజిస్టులు కావచ్చు, సైకియాట్రిస్ట్ల సహాయం తీసుకోవాలి. అసలు ఈ రకమైన సమస్య ఒకవేళ ఉంటే ఏం చేయాలి? దీనికోసం మెడికేషన్తో పాటు CBT, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సైకోథెరపీ, అదేవిధంగా ఫ్యామిలీ ఫోకస్ థెరపీ అంటాం, అదేవిధంగా సైకో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం, సపోర్టివ్ థెరపీస్, ఇవన్నీ యూస్ చేయాలా, మైండ్ని రిలాక్స్ చేస్తూ ఉండాలా, హిప్నోథెరపీ చక్కగా పనిచేస్తుంటుంది, ఇవన్నీ యూస్ చేయాలా. దీంతోపాటు ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటే ఈ ఫుడ్ ఐటమ్స్ని కంపల్సరీ వాళ్ళు స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఆల్కహాల్ కానీ, స్మోక్ కానీ, డ్రింక్ కానీ దాన్ని అవాయిడ్ చేయడానికి చూడాలి. దీంతోపాటు సోడాలు కానీ, ఏరేటెడ్ డ్రింక్స్ కానీ, లేదా ఈ విధంగా కంపెనీ డ్రింక్స్, వీటిని అవాయిడ్ చేయండి. ఎనర్జీ డ్రింక్స్ని పూర్తిగా అవాయిడ్ చేయాలా, లేదంటే నర్వస్ సిస్టమ్లో మరింత స్పీడ్ అయిపోయి మరింత మ్యానియాటిక్ ప్రాబ్లంగా వారిలో తెలియకుండా ఒక రకమైన ఉద్వేగం ఎక్కువగా అవుతుంది. ఇక అలాగే వచ్చేసరికి వీళ్ళల్లో సిట్రిక్స్ సంబంధించిన ఫ్రూట్స్ని కొద్దిగా తినడం మంచిది. అదేవిధంగా వీరి యొక్క విషయంలో స్వీట్స్ని తగ్గించాలి. స్వీట్స్ ఏం చేస్తుంటాయంటే చక్కెర్లు కానీ, ఈ చక్కెర్లు ఇవన్నీ నర్వస్ సిస్టమ్ మీద షుగర్స్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంటాయి, వాటిని స్లో చేయాలి. ఈ పనులతో పాటు కంపల్సరిగా కౌన్సిలింగ్స్, థెరపీస్, సైకియాట్రిస్ట్ల సైకాలజిస్ట్ల సహాయం తీసుకోవాలి. ఈ విధంగా చేయగలిగితే వీటి నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి, చూడండి. అదేవిధంగా మరొక వీడియోలో మానసికంగా ఏ విధంగా ఏ సమస్యలు ఏ విధంగా ఉన్నా వాటిని ఓవర్కమ్ చేసుకున్న టెక్నిక్స్ కానీ ఇవన్నీ నేర్పిస్తాం. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి పరిచయం చేయండి. థ్యాంక్ యూ.